హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ కర్రీ చిక్కుడుకాయ కర్రీ అనమాట ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఈజీగా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిక ముక్కలు ఒక రెండు సైజు మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయండి ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు తీసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఫ్రై అయ్యేలోపు లోపు కురకాయ ముక్కల్ని కట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి వాటిని ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అని కూడా ఇందులో వేసుకున్నాక పసుపుని యాడ్ చేయాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు స్పూన్ల సాల్ట్ని వేసాను ఇప్పుడు బాగా మొత్తం అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి పసుపు ఉప్పు వేసాం కాబట్టి బాగా మగ్గాలి ఇందులోనే మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఒకసారి మూత పెట్టేసి మగ్గ పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ బాగా మగ్గింది ఒకసారి మన మళ్ళీ మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడిగాను అంటుకుందేమో అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మగ్గింది కదా ఇప్పుడు దీనిలో నాలుగు ఐదు టమాటాలు మీడియం సైజువి వేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకుని టమాటాలు ఎక్కువైనా పర్వాలేదు మొత్తం కూడా ఒకసారి మళ్ళీ అంతా ఒకేలా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో పది నిమిషాల పాటు సిమ్లో మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మగ్గిందండి బాగా ఇప్పుడు దీనిలో నేను కారం యాడ్ చేస్తాను కారం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తగ్గట్టు మీ తా కారాన్ని యాడ్ చేసుకోండి కారం వేసాక ఒకసారి మళ్ళీ కూడా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కూడా మొత్తం కారం వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మరొక టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ కారం కారం ఉప్పు పసుపు అన్నీ కూడా మొక్కలకి పట్టేలాగా మగ్గనివ్వాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ బాగా మగ్గింది ఇప్పుడు దీనిలో వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట నేను ఒక టూ టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి మీడియం గ్లాస్ చిన్న గ్లాస్తో అంటే ఒక హాఫ్ లీటర్ అనమాట హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసి బాగా దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడకపెట్టుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిస్తే చాలా టేస్ట్గా వస్తుంది కర్రీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి మళ్ళీ కూడా మూత మూత పెట్టుకుని ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసుకుని చూద్దామండి కరెక్ట్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది పూర్తిగా ఒకసారి చెక్ చేసుకోండి కారం ఉప్పు అది కూడా పర్ఫెక్ట్గా ఉందో చూసుకుని ఓకే తగ్గితే కనుక ఇప్పుడు యాడ్ చేసుకుని కొంచెం మగ్గ పెట్టుకుని దింపేసుకున్నాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ హైపీన్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్